సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఎన్నికల కమిషన్ షరతులతో కూడిన అనుమతితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరుగుతోంది. జూన్4 లోపు చేయాల్సిన అత్యవసర విషయాలపైనే సమావేశంలో చర్చించనున్నారు. ధాన్యం కొనుగోలు, విద్యాసంస్థల్లో వసతులపై చర్చ జరగనుంది. మేడిగడ్డ బ్యారేజీ, మరికొన్ని అత్యవసర అంశాలు చర్చకు రానున్నాయి. రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలపై ఈసీ చర్చించవద్దన్న నేపథ్యంలో ఆ అంశాలు కేబినెట్లో చర్చకు రాకుండా ఉండనున్నాయి. అలాగే ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అధికారులు భేటీలో పాల్గొనవద్దని ఈసీ షరతులు విధించింది.